విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత దళిత బహుజన సంక్షేమ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సబ్బవరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె రమాదేవి డిప్యూటీ తహసీల్దార్ అరుణ్ కుమార్లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రమణ సుధాకర్ పలువురు విఆర్ఓలు నివాళులర్పించారు. దిశా నిర్దేశం చేసినటువంటి భారతరత్న మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా సబ్బవరం హైస్కూల్లో జరుపుకోవడం ఎంతో సంతోషం. ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎంతగానో సహకరించినటువంటి మన హెచ్ఎం గారు అయినటువంటి అప్పలరాజు మాస్టర్ గారికి, అలాగే కృష్ణా మాస్టర్ గారికి, జీడే నాయకులు దూదర్గర్ గారికి, కుమ్మకోటప్పారావు గారికి, మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయినటువంటి మన రమణ గారికి, కోర్బిల్ మహారాజ్ గారికి, మిగతా సభ్యులందరికీ ప్రత్యేకించి జయమేకం తెలియజేసుకున్నాను. ఆయన ఆశయాలను విద్యార్థి దశ నుంచే పిల్లలందరూ అమలు చేసి ఆయన ఆశయాలను అనుగుణంగా నడుచుకున్నట్లయితే ఆయనకి అంబేద్కర్ గారికి ఈ విధంగా ఘనమైన నివాళులు అర్పించినట్టుగా ఉంటుందని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా పెద్దలందరికీ, అలాగే రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాఠశాల ఆవరణలో మరి నాడు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సామ్రాట్ కుమార్ గారికి రాకేతం బృందానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నేటి సమాజానికి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానము ఎంతో ఆదర్శనీయం. అటువంటి అతని యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈరోజు బడుగు బలహీన వర్గాలు అనుభవిస్తున్న ఈ రిజర్వేషన్ సౌకర్యము ఇవన్నీ అతని ఆలోచన విధానమే. అదేవిధంగా ముఖ్యంగా దేశానికి రాజ్యాంగాన్ని రచించి మరి అది అమలు చేసి రాజ్యాంగానికి అనుగుణంగా మరి ఈరోజు మన దేశం పరిపాలించబడుతుంది కాబట్టి అతని ఆలోచన విధానం ఎంతైనా ఆదర్శనీయం. కాబట్టి అటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు ప్రతి ఒక్కరూ నివాళులు అర్పిస్తూ అతని ఆశయాలను కూడా మనం కొనసాగించాలని తెలియజేసుకుంటూ ముగిస్తాం.